నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో పిసిసి పగ్గాలు షర్మిల గారు నిన్న ఛార్జ్ తీసుకున్నారు ఆమె ఆ పగ్గాలు చేపట్టినటి నుంచి పేటిఎం బ్యాష్ అంతా షర్మిలా పైన ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సొంత చెల్లెలను చూడకుండా ట్రోల్స్ జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడుకుంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమయ్యారని చెప్పి సోషల్ మీడియాలో షర్మిల అభిమానులు అయితేనే కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి జయ శ్రీరామ్ షర్మిళ గారు నిన్న పీసీసీ పగ్గాలు చేపట్టారు చేపట్టిన మరుక్షణం నుంచి ఆమెపైన ట్రోల్స్ స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకు అలా సొంత చెల్లెని కూడా ఇక్కడ లెక్క చేయరా అంటే ఒక సెంటిమెంట్ కూడా లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దారుణంగా అంటే ఆఖరికి సొంత చెల్లిని కూడా ఇంకో ఐదు రూపాయలు ఇస్తాను నా చెల్లిని నా చెల్లికి రాట్టండి చెల్లి కదా సార్ అనే సజ్జలా అంటే నీ చెల్లి కాదు కదరా అని చెప్పి అలా తిట్టించారు అంటే ఈ మూత గారు ఎఫ్ఐరా ఇంకా దీ తప్పితే ఇంకా దొరకలేదా అని ఆ మాట నేను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది నేనన్న మాట కాదు పేటిఎం కూలీలు ఐదు రూపాయల కోసం అన్న మాటలు సొంత చెల్లినే కాదు తల్లిని కూడా నిజంగా రాజకీయ భవిష్యత్తు కోసం సొంత చెల్లిని తల్లికి కూడా రంకు కట్టి ఇంత దారుణమైన రాజకీయాలు కేవలం మీకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనపడతాయి ఓకే ఎందుకు ఆ విధంగా సొంత చెల్లెలను కూడా చూడకుండా ఈ విధంగా ట్రోల్ జరుగుతుంది ట్రోల్ జరుగుతున్నప్పుడు కూడా షర్మిల గారు కూడా నేను ఒక మాట అన్నారు సార్ అని చెప్పి సంబోధించారు అంటే షర్మిల ఇక మీదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా విమర్శలు బలంగా చేయాలన్న ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి నేను తెలంగాణ కోడల్ని అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ అన్న బాణం నువ్వు నువ్వు అక్కడ వదిలేసి తెలంగాణ వచ్చి పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయకుండా మళ్ళీ నువ్వు వైఎస్ఆర్టీపీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి నువ్వు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం సరే జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడిన మాటలో ఇది నియంత పాలన నేను విజయవాడ ఉన్నానా లేకపోతే ఏదన్నా పాకిస్తాన్లో ఉన్నానా అని చెప్పి కనీసం పది కంపెనీలు కూడా తేలైన పరిస్థితి రోడ్ లేవు ఏమీ లేవు ఒక మెట్రో ట్రైన్ లేదు నీ పాలన గురించి ఇంత బ్రహ్మాండంగా మాట్లాడిన తర్వాత నువ్వు డైరెక్ట్గా ఆ పేటిఎం ఏం చెప్తున్నావు ఇష్టం వచ్చినాడు తిట్టమని చెప్తున్నావు రాజకీయంగా నువ్వు సొంత చెల్లినే ఎదుర్కోలేని వాడివి ప్రజల్ని రేపు ఓటు ఏమని అడుగుతావు నువ్వైనా కానీ మీ షర్మిల అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోవటానికి కారణమైంది కాంగ్రెస్ ఏ విధంగా కాంగ్రెస్ సీట్లో ఓటు అడుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడుగుతాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీ చంద్రబాబు గారి సీఎం ఇంతకన్నా ఏం చెప్తారో చెప్పండి అయితే గతంలో కూడా మనం చూసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి పైన క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది పవన్ కళ్యాణ్ మీద కూడా నిత్యం జరుగుతూనే ఉంది ఇప్పుడు సొంత చెల్లెలైన షర్మిల పైన కూడా ఈ విధంగా వ్యక్తిత్వ హననాన్ని క్యారెక్టర్ హననం చేస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు గతంలో కూడా మనం చూసుకోవచ్చు పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఆమె ఆడబిడ్డగానే చూశారు కానీ రాజకీయ విమర్శలు చేశారు కానీ ఈ విధంగా క్యారెక్టర్ని కించపరిచే విధంగా క్యారెక్టర్ని పబ్లిక్లో తీసుకొచ్చి హననం చేసే విధంగా వాళ్ళు చేయలేదు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్యాటర్న్ అవలంబిస్తున్నారు ఈ దారుణాలు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఇంకా ఎంత ఘోరంగా ఉంటాయో కళ్ళల్లో చెవుల్లో నుంచి కూడా టీడీపీ వాళ్ళకు కూడా ఏంది సొంత చెల్లిని ఇంత దారుణంగా తిడతారా తల్లిని చెల్లిని మరి వామ్మో ఇక తల్లి అయితే ఇక బొట్టు పెట్టుకుంది ఇంక ఎగు సొంత జగన్మోహన్ రెడ్డి తల్లిని కూడా అట్లాంటి మాటలు వినాల్సి వచ్చిద్ది ఇవన్నీ నేనేదో తప్పుగా ఆమెను అనాలని కాదు కానీ ఇవన్నీ వీళ్ళే అంటారు ఇంకా ఇంత ఘోరాలు నువ్వు అభి రాజకీయంగా అభివృద్ధి చేత కాక సొంత తల్లికి చెల్లికి కూడా విధంగా తయారయ్యావు అంటే నిజంగా నువ్వు మీ ఐ నేనైతే చెప్పగలను ఇలాంటి రాజకీయాలు అనేది ముందు ముందు ఉండకూడదు అని నేనైతే కోరుకుంటున్నాను ఇది షర్మిల పైన జరుగుతున్న ట్రోల్స్ పైన అందుతున్న విశ్లేషణలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరొక అంశంతో బలికలతో